ఒక్కసారిగా ఏలూరు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటోంది. ఎప్పుడు లేని రోగం ఒక వింత రోగం. కరోనా వచ్చిపోయింది అనుకుంటున్న సమయానికి ఒక వింత రోగం ఏలూరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసింది. ఏలూరులో అసలు ఎక్కడెక్కడ ఎటువంటి కేసులు నమోదయ్యాయి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు పిఓడబ్ల్యూ నాయకులు. ప్రస్తుతం మనతో స్టేట్ కార్యదర్శి పద్మ గారు ఉన్నారు, ఆ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చూశారు, వెళ్ళారు, అసలు మీ దృష్టికి ఎటువంటి కేసులు వచ్చినాయి, పబ్లిక్ నుంచి ఏం చెప్తున్నారు, ఈ రోగానికి సంబంధించి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంది? మేము ఈరోజు ఒక ప్రజా సంఘాలు, ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల విద్యార్థి సంఘం, ప్రగతిశీల యువజన సంఘం, అందరం కూడా ఒక ఏలూరులోని దక్షిణ పీది జ్వాలాపరమేశ్వరి కాలనీలో మేము మొత్తం ఎంతమంది పేషెంట్లు జాయిన్ అయ్యారో అంతమంది పేషెంట్ల కుటుంబ సభ్యుల ఇళ్ళకెళ్ళి మేము పరామర్శించాం వాళ్ళందరినీ కూడా. వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే కళ్ళు తిరిగి పడిపోవడం. కానీ ఇప్పుడు మేము గమనించింది, మా పరిశీలనలోనికి తీసుకున్నది ఏంటంటే ముఖ్యంగా పురుషుల కన్నా మహిళలు, ఆ పిల్లలు, టీనేజ్లో ఉన్న అమ్మాయిలు, ఒకే కుటుంబంలో ముగ్గురు ఇద్దరు, వీళ్ళందరూ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళు నరాలకు సంబంధించిన పట్లు కోల్పోతున్నారు, కళ్ళు లాగడం. మేము మగవాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు, మగ పేషెంట్లు ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు మాకు కొంచెం పర్వాలేదు, ఒక రోజు తర్వాత కోలుకున్నారు. కానీ మహిళలు అందరూ కూడా, మేము అడిగిన వాళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా చెప్పింది ఏంటంటే మా కళ్ళు లాగుతున్నాయి, నరాలు నీరసంగా ఉంటున్నాయి, మేము పట్టుకోలు మాట్లాడలేకపోతున్నారు, వీక్నెస్ ఉంటుంది. అయితే మీకు ఎవరన్నా వచ్చి మీరు అందరినీ అడిగారమ్మా అంటే ఓన్లీ ఆశా వర్కర్లు, వాలంటీర్లే వచ్చారు మా దగ్గరికి, వేరే వాళ్ళు ఎవరు లేదు. ఒకే ఒక బృందం మటుకు ఢిల్లీ నుంచి ఒక ఇంటికే వచ్చి ఆహార శాంపిల్స్ తీసుకెళ్లారు అని చెప్పారు వాళ్ళు. మేము కోరేది ఏంటంటే ప్రగతిశీల మహిళా సంఘంగాను డిశ్చార్జ్ అయిన తర్వాత పేషెంట్లని కరోనా భయం నుంచి ఇంకా కోలుకోలేదు నగరం, ఈ దీంతో భయభ్రాంతులు అవుతున్నారు ప్రజలందరూ కూడాను. పేషెంట్లని వాళ్ళ మానాన వాళ్ళకి వదిలేయకుండా డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా జిల్లా పాలనా యంత్రాంగము, రాష్ట్ర పాలన అధికారులు కూడా వాళ్ళ గురించి పట్టించుకోవాలని చెప్పి, వాళ్ళకి ధైర్యం చెప్పడము, కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా చెయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మీరు చూసిన దాంట్లో ఎక్కువ ఏ జెండర్కి ఎక్కువ ఇది ఉంది, ఏ వయసు ఉన్న వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించింది, పురుషుల మీద, మహిళల మీద, పిల్లల్లో ఏ వయసు ఉన్న వాళ్ళ మీద ఎఫెక్ట్ అది ఏమైనా తెలిసింది? ముఖ్యంగా ఒక 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయింది. చిన్న పిల్లలు కూడా, 3 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు కొద్దిమంది, ఎక్కువ టీనేజ్ వాళ్ళు ఉన్నారు. 20 ఇయర్స్ నుంచి 15-20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ పిల్లల వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మహిళల్లో ఎక్కువ కనిపిస్తుంది అనుకోవచ్చా మీ మాటలు? మహిళలు కూడా ఈక్వల్గా ఉన్నారు. ఇప్పుడు మేము ఇక్కడ హాస్పిటల్లో పరిశీలించింది, కానీ జ్వాలపరమేశ్వర కాలనీ దక్షిణ పీదని మేము నమూనంగా తీసుకుని పరిశీలించి చూసిన మహిళలు పురుషులు ఈక్వల్గానే ఉన్నారు. అంటే వాళ్ళ తినే తిండి కానీ వాళ్ళ ఆహార అలవాట్ల గురించి ఏమన్నా ఎంక్వైరీ చేశారా, ఎటువంటి ఆహార అలవాట్లు తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఇవి కనిపించాయి, ఈ సింప్టమ్స్ కనిపించాయి? మేము మొత్తం ఒక 15 కుటుంబాల్లో పేషెంట్ని, మీరు పడిపోయే ముందు రోజు నైటా లేకపోతే ఆ ఉదయమా, మీరు పడిపోయిన టైంని బట్టి ముందు రోజు ఏ ఆహారం తీసుకున్నారని కూడా అడిగాం. ఒకళ్ళకొకళ్ళు డిఫరెంట్, మామూలు కాయగూరలు, ఒకే ఒకళ్ళు కొంచెం నాన్ వెజ్ చెప్పారు. ఆహారం అయితే అనిపించదు, ఇది మొత్తంగా ఇదైందని అని ఏది ఇంకా గవర్నమెంట్ కూడా నిర్ధారణకి కాలేదు. కాకపోతే ఏలూరు టౌన్లో నేను నా చిన్నతనం నుంచి చూసిన పారిశుద్ధ్యం ఎప్పుడు మెరుగ్గా ఉండదు. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే నగర పారిశుద్ధ్యం గురించి పట్టించుకోదు. అండర్ డ్రైనేజ్ సిస్టమ్, అసలు దానివల్లనే చాలా రోగాలు వస్తాయనేది, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచాలని చెప్పి కూడా మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు నీళ్లు తాగే పరిస్థితి లేదు, పాలు తాగే పరిస్థితి లేదు, ఒక స్వీట్ కొనుక్కుని తినే పరిస్థితి లేదు ఏలూరులో, ఒక భయం. అంటే నీళ్ళు వల్లే ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నారా? దానికి ఏమైనా మున్సిపల్ వాటర్ తాగిన వాళ్ళలో ఎక్కువగా ఇవి కనిపించిన ఈ లక్షణాలు కనిపించిన పరిస్థితి ఏమన్నా ఉందా, దాని మీద ఏంటి? ఒక్క వాటర్ పొల్యూటెడ్ మరి ప్రధానమైతే మేము అడిగిన దాన్ని బట్టి కావచ్చు, కానీ ఒక్క వాటర్ పొల్యూటెడే అనుకోవటం లేదు. ఒక్క వాటర్ పొల్యూటెడ్ అయితే బాగా ఎక్కువగా ఉంటుంది ఏలూరు టౌన్లో. మన రాష్ట్రంలో మరి మీ మీడియా వాళ్ళకు కూడా అందరికీ తెలుసు, రాజమండ్రి ఒకటి, ఏలూరు ఒకటి, ఎక్కువ స్టేట్ మొత్తం మీద ఈ రెండు టౌన్లో పారిశుద్ధ్యం ఎప్పుడు సరిగ్గా ఉండదు, పారిశుద్ధ్యం ఎప్పుడు సరిగ్గా ఉండదు. నేను గత 40 సంవత్సరాల నుంచి పరిశీలనలో ఉంది పారిశుద్ధ్యం, ఏ గవర్నమెంట్ కూడా సరిగ్గా, అండర్ డ్రైనేజ్ సిస్టము బ్రిటిష్ కాలనాటి అండర్ డ్రైనేజ్ సిస్టమ్, అసలు 2 టౌన్ కానీ 1 టౌన్ కానీ పొంగి పొర్లుతూ ఉంటాయి చిన్న చిన్న వర్షాలకే. తాగునీరు, మంచినీళ్ళ ట్యాపులు మురిక్కలో పక్కనే, డ్రైనేజ్ పక్కనే ఉంటాయి, ఎప్పుడు లీకేజీలు ఉంటానే ఉంటాయి. ఎప్పుడు చూసినా మొదటి నీళ్ళు ఎప్పుడు రంగుల రంగులు కలర్ కలర్లో వస్తూనే ఉంటాయి. ఆ నీళ్లు తాగి ఎప్పటికప్పుడు కలరా పేషెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్కి అసలు కొత్త కానే కాదు.
మరి ఇంకా ప్రజల ఆరోగ్యం ఎలా ఉండమండి? ఏలూరులోనే ఎందుకు మరి ఇలా జరిగింది? ఎక్కడ స్టేట్ మొత్తం మీద ఎందుకు ఇలాంటి రోగాలు రాలేదు? ఎక్కడో యూపీలోనో ముజఫర్ నగర్ అలాంటి చోట్ల ఇలాంటివే లక్షణాలతో ఉన్న రోగాలు అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం కనుగొన్నారు. దానికి ప్రభుత్వం 3 నెలల తర్వాత కూడా అక్కడ కూడా సమాధానం, ఇప్పటికీ కూడా అదేం రోగం, దోంకాట అన్నారు లేకపోతే ఇంకొకటి అన్నారు, కాలుష్యం అన్నారు, ఇప్పటికీ అది తేల్చనే లేదు. మరి ఇక్కడ కూడా ఎప్పుడు గవర్నమెంట్ తెలుస్తుంది ఇదేంటని తేల్చాలని చెప్పి, ముఖ్యంగా నగర ప్రజల పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వారి ఆరోగ్య విషయంలో మంచినీళ్ళ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి, వాళ్ళకి పరిశుద్ధమైనవి అన్నీ అందించాలని చెప్పి మేము మహిళ ఆసుపత్రిలో చికిత్స ఎలా అందుతుంది, వైద్యాధికారులతో ఏమన్నా మీరు మాట్లాడడం జరిగిందా, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఈరోజు ట్రీట్మెంటు దీనికి సరే సపోర్ట్ ట్రీట్మెంటు, ఆ మూర్ఛ తగ్గడానికి ఒక రకమైన ట్యాబ్లెట్లు, ఆ ట్రీట్మెంటు ట్యాబ్లెట్లు వలన వాళ్ళు మేము కోలుకున్నామని, మేము ఈరోజు నా ట్యాబ్లెట్లు ఫోటోలు తీసుకున్నాము, వేసుకున్న వాళ్ళని అందరినీ అడిగాము, తగ్గిందని చెప్పారు. కాకపోతే ఒక్క మహిళల విషయంలోనే బాగా వీక్నెస్, నరాలకు సంబంధించి చేతులు పట్లు కోల్పోవడం, కళ్ళు లాగడం, వాళ్ళు జనరల్ వీక్నెస్, పోషకాహారాలు ఏమి కావచ్చు, అందరు లోయర్ మిడిల్ క్లాస్, మేము పరిశీలించినంతా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, శ్రామికులు, తాపి పనిచేసేవాళ్ళు, మొఠా పనులు చేసేవాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఈరోజు. వాళ్ళు మరి డాక్టర్లు ఇక్కడ ట్రీట్మెంట్ అయితే మంచిగానే బాగానే జరుగుతుంది, సపోర్ట్ మెడిసిన్ ఇస్తున్నారు. ఫైనల్గా మీరు ఏమనుకుంటున్నారు, లోపం ఎక్కడుందనుకుంటున్నారు, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు ఫైనల్గా? లోపము ఒక గాలి నీరు అన్నీ కాకుండా మొత్తంగానే పారిశుద్ధ్యం సరిగ్గా లేదు, మొత్తంగా అన్నిటి మీద అన్నిటి కలిపే ఇది జరుగుతుందనేది ఇంకా మరి గవర్నమెంటే ఏమీ తేల్చలేదు. ఇది సీసం వల్ల వచ్చిందా, లెడ్డు ఇవన్నీ అంటున్నారు, నికిల్ లెడ్డు అంటున్నారు, వాళ్ళు కూడా ఇంకా రిపోర్ట్లు రాలేదని మేము అడిగితే రిపోర్ట్లు రాలేదనే చెప్పారు. మరి ఏంటి అనేది మనం ముందు అనకాలి. ఏవైనా జిల్లా పాలనా యంత్రాంగం ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు పట్టణ పారిశుద్ధ్యం సరే, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, నీళ్లు కానీ, పాలు కానీ, ఏదైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, ప్రజలకు సరైన వైద్యాన్ని తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళ గురించి పట్టించుకోవాలని చెప్పి, తదనంతర సమస్యలకి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి కొన్ని అబ్జర్వేషన్స్ అయితే ఇవన్నీ అంచనాలు మాత్రమే, ఏంటి అనేది పూర్తి కారణం అయితే ఇంకా తెలియరాలేదు. ఎందుకంటే ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది, ఏంటి లోపం ఎక్కడ జరిగింది, కారణం ఏంటి, అసలు ఈ వింత రోగానికి ఏం పేరు పెడతారు అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. కాకపోతే ఏంటంటే పారిశుద్ధ లోపాలు, కొన్ని లోపాలు అయితే బయటపడుతున్నాయి ఈ వింత రోగం కారణంగా, అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. ఎక్కడి నుంచైనా పట్టణంలో ఉన్న పారిశుద్ధ్యం అనేది కంప్లీట్గా మెరుగుపరిచినప్పుడు ఇటువంటి వింత రోగాలు వచ్చేందుకు అవకాశం ఉండదు అనేది ఇక్కడ మనకు వినిపిస్తుందన్నమాట. కెమెరామెన్ తరుణ్తో శేఖర్, పీడీటీవీ, ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి.